చిన్నారుల్లో నిమోనియా ఎందుకు ప్రమాదం? ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్ అన్నది యూజువల్గా ఒక ఫస్ట్ వచ్చే ఇన్ఫెక్షన్ ఫంగల్ ఇన్ఫెక్షన్ కాదు. అది యూజువల్గా ఇట్స్ అ సూపర్ యాడెడ్ ఇన్ఫెక్షన్. అంటే ఒక వైరల్ నిమోనియా లేకపోతే ఒక వైరల్ ఇల్నెస్ ఉన్నప్పుడు దాంతోపాటు ఫంగస్ ఈజీగా వచ్చే అవకాశం ఉంది, ఫంగల్ నిమోనియాస్ వచ్చే అవకాశం ఉన్నాయి. అట్ ద సేమ్ టైం బ్యాక్టీరియా కూడా, అంటే ఆల్రెడీ బ్యాక్టీరియా ఉంటే దాని మీద ఫంగస్ ఈజీగా వచ్చేటట్టు ఉంటుంది. ఎప్పుడైతే దీర్ఘకాలంగా హాస్పిటలైజ్ అయ్యారో, దీర్ఘకాలంగా ఐసీయూలో ఉండడం జరిగిందో, లేకపోతే ఎనీ క్రానిక్ ఇల్నెస్, ఎనీ క్రానిక్ డిజీజ్, వాళ్ళకి ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఈజీగా రావచ్చు. అది ఊపిరితిత్తులో అప్పర్ ఎయిర్వే కానివ్వండి, లోవర్ ఎయిర్వే కానివ్వండి రావచ్చు. ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ మనం అగైన్ ముఖ్యంగా మనం గమనించాల్సిందంటే బ్యాక్టీరియా కానివ్వండి, వైరస్ కానివ్వండి, ఫంగస్ కానివ్వండి, ఇవన్నీ మనకి వాతావరణంలో ఉంటాయి, లేకుంటే మన ఎదుటి మనిషిలో ఆ ఇన్ఫెక్షన్ కూడా వాళ్ళు ఇఫ్ దే ఆర్ హార్బరింగ్ ద డిజీజ్ మనం వాళ్ళ దగ్గర వాళ్ళ కాంటాక్ట్లో కానివ్వండి, వాళ్ళు దగ్గినప్పుడు కానివ్వండి, వాళ్ళ ఏరోసోల్ స్ప్రెడ్ కానివ్వండి, ఈజీగా ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అవుతుంది.